Yo, Mom! Nenu kotta magic trick nechukunanu. Enti adi? First, give me one egg. Yeah, drop it here. Now what? Magic, mamma, magic. Abracadabra, hey, rendu vachayi ra? Bhale undi ra? Mee papa kuda chupichra? Enjoy chestaru? Oh, Mom! ఆర్ట్ వెళ్ళి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి పొద్దున్న అంత సీరియస్గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి కాఫీ తీసుకోండి. నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. అలా పడేసా? చచ్చిపోయాడు. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? ఇట్స్ కాల్డ్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. మీరు చచ్చిపోయారండి. వెంటనే పంపిగాడు పట్టు వదులుకొని మీ గుండెల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకాసేపు తెలిసిన పోసేవాడు. వెంటనే విషయం పెద్ద వాళ్ళకి. నేను ఏమైనా పెద్ద మనిషి అయ్యానంటే 10 మందికి చెప్పడానికి? నువ్వేంట్రా, నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? చెప్పక, నేను చూడలేదు అనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరు ఎలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును, పూజ లేచిందా? లేపమంటారా? పూజ అని లేపొద్ది, తండ్రి లేని పిల్ల, కాసేపు పండుకొని అన్నట్టు. రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి, మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నావంటే ఎలా సమర్థత? పాపా, నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ, ఈసారి చచ్చిపో, తప్పకుండా. మావిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకెచ్చి టపా టపా కొట్టుకుంటే బొప్పి కట్టి. భయ్యా, నేనేం చేసానో తెలుసా? మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటోళ్ళు లేచి బండ పూజలు పెట్టేశారు. నమస్కారం సార్. మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవణ గారు జూరిక్ కి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకెళ్ళి తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యునరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్ సార్, తలా 2 లక్షలు. 2 లక్షస్ పీనట్ సార్? వాళ్ళు ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి. అంటే అన్ని రెడీనా? ఇదే ఈ సైడ్ చెప్పడం వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసుకురా, నేను ఆనంద తంటాలు పడ్డాను తెలుసా అండి? అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియకలేదా? పీటర్ సెండ్ దెం 1 బై 1. హలో, ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. అదా, హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం? నో, ఐఎమ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ ఏముందిలేవా, ఎవరు రేపు ఎవరం చేస్తున్నారు? యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాల మీద డాన్స్ చేస్తా. రియలీ? వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ టేక్ ఇట్? థాంక్యూ. I think this is mango juice, right? Exactly. Music! Yeah! 1, 2, 3. Woo! Waiting for a single leg dance, right? Can you stop the music? Stop! What happened, man? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్? అది డీటెయిల్స్ కావాలా, బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసాడవే. విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. సో లాంగ్. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 లక్షలు. నెక్స్ట్. ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి? సారీ సార్, అయినా మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్, మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా?
మీ చేయి తగలగానే ఏదో అనిపించింది, కానీ క్లారిటీ లేదు. ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి, కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రిలోక్విజం సార్. వెంట్రుకలు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? వెంట్రుకలు లాగడం కాదండి, వెంట్రుకలాక్విజం. మీకు ఐడియా లేదనుకుంటాను, చిన్న శాంపుల్ చూపిస్తాను. రే చిట్టుబాబు, వీళ్ళకి ఏం తెలిసినట్లేదు. చిట్టుబాబు సార్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, హౌ డు యు డు? ఏంటి బొమ్మలాటకు 2 లక్షల? అదేంటి మూర్తి గారు, అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత డేట్స్ ఇచ్చాను. మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ స్వామి పేరు. నాకెవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు. సెంటిమెంట్స్ భయపెడతాను ఏంటి? డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం, ఇస్ ఇట్ రాంగ్? నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు. నేను చూపిస్తాను అండి, నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తర్వాత చూడొచ్చు, ముందు చూస్తాగవయ్యా. చూస్తే ఉందండి, డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది. ఇక్కడ చూడండి, నేను బాబు గారు. ఆయన ఏమన్నారు తెలుసా? చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వరలో. రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోయినా నీ ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది. ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా? అయ్యా రోషే గారు, మన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు, వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 అని వచ్చి వాళ్తాడయ్యా. అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 100 రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి. అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? ఉట్టి మిమిక్రీ ఏంటండి, కవితలు రాస్తాను, పాటలు పాడతాను. ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను, అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్. అవునా? సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 లక్షలు ఎక్కువ అని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తక్కువ అని ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తీసుకో. పెద్దలు ముందు మీరు. మరి ఇప్పుడు పిల్లాడివి, నువ్వు తీసుకో. అదొద్దు, షుగర్ లేదు, తీసుకో. థ్యాంక్స్, వెల్కమ్. దీని మీద సంతకం చేయబోయా? సంతకం ఏంటి సార్? అగ్రిమెంట్ మీద. కరెక్టే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత వచ్చి ముందు సంతకం చేయబోయా? దుర్మార్గం చేస్తుంది. లెక్క మారింది, గ్లాస్ మారినట్టు. సార్ ఇది చూడండి, మీరు నాకు 1 రూపాయి ఇవ్వలేదు కదా, ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది. తర్వాత చూద్దాంలేవయ్యా. లేదండి, ఇప్పుడే చూడాలి, లేదా మీరు తప్పు చేసామన్న బాధ మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చేలా ఉందా? ఏంటి వచ్చేది? బాత్రూమ్. బాత్రూమా? ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మార్గం వచ్చేస్తుంది. ఇంతకు మీరే చెప్పారు కదా. అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. సార్ నా దగ్గర రెడీగా ఉంది, ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఇదిగో అగ్రిమెంట్. సార్ ఆగండి, ఒకసారి చదువుకోండి. నా వల్ల కాదయ్యా, ఇప్పుడు జస్ట్ 24 పేజెస్. 24 పేజెస్? నా వల్ల కాదయ్యా బాబు. అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. రండి. వాళ్ళకి దండం పెడతా, దండం పెడతా. రే నువ్వు చెప్పరా బాబు. వెంకీ అర్జెంట్ అన్నారుగా, పెళ్లి చేసుకో, పని అయిపోద్ది. నెమ్మది నెమ్మది. అక్కడ అక్కడ ఏడి అర్జెంటేమో. క్లాస్ ఎలా మారింది భయ్యా? విని, బానే ఉన్నాను. అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది, నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే. నీ పెళ్లి గురించే రా మా దిగులంతా. అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి, టైం వస్తే అదే జరుగుతుంది. రేపే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. నాకు మర్చిపోయాను, బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలుడివి కాదు భయ్యా. ఉంటా. ఏంటి భయ్య చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? చూసుకున్నాక ఉంటుంది రా టెన్షన్. మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా. ఇందులోనే ఉన్నాయి భయ. ఏంటి వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు, అసలు ఈ సూట్ కేసు వీడిదేనా? Daddy Rose tried to steal my briefcase and run away. Em antaru murthi na elo na suitcase kottesaru annara aina aa suitcase meeku entandi aa suitcase nee danukoni aur mera nu please stop 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 asle em ayindi you scoundrels you have taken 2 cross credit from our bank if you don't pay I will put you in jail ఇప్పుడే ఉన్నాడు మూర్తి గారు. వీళ్ళు మా బ్యాంకులో 2 కోట్లు అప్పు తీసుకున్నారు, తీర్చకపోతే జైల్లో పెట్టేస్తాను. స్కౌండల్స్. స్కౌండల్స్ అంటే దరిద్ర కొట్టేది వాళ్ళారా అని తిడుతున్నాడు. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు, ఉండవల్ల అల్లు కుమార్ లా ఎల్లెల్లా సార్ ముక్కు బాగా అయ్యిందా? అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా, నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చెప్పాడు కదా శ్రీవారి పేరు, తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని. Ladies and gentlemen, now watch this. This is a coke and this is a glass. See this.
నేనేమిందో తెలుసా, మా వారు చచ్చిపోయారు, మా వాడే మ్యాజిక్ చేసి బ్రతికించాడు. చెప్పు ఆ విషయం. అనౌన్స్మెంట్ రూమ్ అనౌన్స్ గారు అవతల ట్రైన్ టైం అయిపోతుంది, మీ ఊళ్ళో ఎవరు వస్తా అన్నారు, రాలేదు. అసలు వాళ్ళు వస్తారా రారండి? కొడతారు. వచ్చే వాళ్ళు ఎవరు అనుకున్నావు? మామూలు అనుకున్నావా? వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా? వెయిట్ చేయండి. అరే సూపిగా, హాయ్ మామయ్య. ఏంటి ఇంత లేటు, బుద్ధి లేకుండా? సారీ అత్తయ్య, యాక్చువల్లీ ఊరుకోమ్మా, నువ్వు సారీ చెప్పడం ఏంట్రా, తండ్రి లేని పిల్లవి. ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్, నువ్వు బయలుదేరు. అయ్యో మా మామయ్య, యు ఆర్ సో స్వీట్. కమ్ కమ్, లెట్స్ గో. ఇలా ఇవ్వండి. ఇట్స్ ఓకే అంకుల్. పర్లేదమ్మా, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి దాని మీద రోజు అవుతున్నావు? ఏంటి అది కాదండి, నర్మోయ్ ఆ బండోడు నువ్వు కలిసి పోసుకురండి, తిన్నదాన్ని అరుగుద్ది. మావయ్య, ఈ హాలిడేస్కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు, మా ప్రసాద్ మావయ్యతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ నానా, మీ ప్రోగ్రామ్ పోరుకొట్టింది అనుకో, షాపింగ్ చేసుకోండి, జర్నీ పోరుకొట్టింది అనుకో, బోల్డ్ అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాం, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారా? ఎక్కడైనా చేస్తారమ్మా. ఏంటి భయ్యా, నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు? ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేయటమేంట్రా, ప్రిన్సెసే వందల కోట్లున్నాయి అక్కడ, తను తలుచుకుంటే జాన్సర్ గడ్ ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేస్తుంది. చూడండి శ్రీనివాస్, సార్ ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా విజువల్స్ ఎంజాయ్ చేస్తారా ఏంటి? మరి ఏం చేయమంటారు సార్? నీ టాలెంట్ చూపించవయ్యా. వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు, తప్పకుండా. అరే రండి. వెరైటీ ఉంటుందని ఈ మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం, వదలమంటారా? వదులు. పోగు మేడం, వేగ దూరం ఇల్లై. వెళ్తా, ఇది పట్టుకుంటారా? ఏమయ్య వెంకటరమణ సార్, డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నావు? అవును సార్. ఆ పాడు. పాడతాను సార్, ఆ సమయం కూడా వచ్చింది. మధ్యలో సౌందర్యం ఎవరయ్యా? నా డ్రీమ్ గర్ల్ డమ్మీ పేరు సార్. ఓహో, నా డ్రీమ్ గర్ల్ కనిపించేసింది. అవునా, ఎవరా అమ్మాయి? అమ్మాయి పేరు పూజ, చాలా బాగుంది కదా. మన ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్ ఉన్నారు కదా, ఆయన స్వయం మెనగాళ్ళు. పెళ్ళంటే చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానులే. నువ్వు ఫిక్స్ అయ్యావు, సరే నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా? అవుతుందిలే బాబాయ్, అన్ని అనుమానాలు నీకు. అసలే టైం తక్కువ ఉంది, నువ్వు పని చేయి, కళమందిరిలో సమ్మర్ సేల్ ఉంటుంది, నువ్వు పిన్నిని తీసుకెళ్ళి పెళ్లి బట్టలు గోల్డ్ తీసేసుకో, నా పేరు చేత డిస్కౌంట్ ఇస్తాడు. ఉంటాను. సూరపురేని, ఇది ఏలూరు కాదు, యూరప్. సూరపురేని, ఆ వెంకీ గారు దొరికారా? ఎలా భయ్యా, వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా. నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా. అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఆడేస్తాను. ఈ ఐడియా సూపర్ గా ఉంది. దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్. ప్రసాద్ గారు, ఏంటి సార్ ఇది? వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు, వాళ్ళతో గేమ్స్ ఎందుకండి? ఏరా మూర్తి, నువ్వు ఇక్కడే ఉన్నావా? సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా. సెంటిమెంట్ సార్. మీ అబ్బాయి ఫోటోనా? అవునండి. ఈ విషయం ఎవరికైనా తెలిసింది అనుకో, నీ కొడుకు మీద ఒట్టు, ఫోన్ జాగ్రత్త. దారా సాడిస్ట్ మీద వాళ్ళారా, పసిబిడ్డ మీద ఒట్టేస్తారా? వాట్, నేను అతని డ్రీమ్ గర్ల్ నా? అంతటితో ఆగాడా? ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా. అతనికి ఏమైనా పిచ్చా? ఆల్మోస్ట్ అంతేనమ్మా, ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు. అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ అని కదరిచ్చావనుకో, వాళ్ళలో ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి, ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్. సరదా కోసం అతనితో ఆడుకోడేంటి మావయ్య, వదిలే. ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం, ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు. మీరేనా చెప్పండి అమ్మా. ఏ పూజ, ఇంట్రెస్టింగ్ గా ఉంది, లెట్స్ ప్లే ద గేమ్. అది కాదే పాపం, నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు, ఎంటర్టైన్ చేయాలి. నీ మనసు దోచిందెవరు? నిన్ను బోల్డ్ చేసిందెవరు? ఆ జీన్స్ ప్యాంట్ పిల్ల, ఆ చొక్కా బుగ్గల చిన్నదాగోడ్. నమస్కారం అండి. ఏ లేదు బాబు, నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది, నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ, అందుకే తీసుకొచ్చా. ఆ నీకు అభ్యంతరం లేకపోతే. నాకేం అభ్యంతరం చెప్పండి. పూజ, ఐ గాట్ ఇట్. పిల్లలు మీరెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి. అందుకే
మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తే ఇంకా ఇలాంటివి చాలా చూపిస్తా. తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని, నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారుతాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకుంది. వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజన. వెంకీ, సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి. ఏం లేదు వెంకీ, మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసావు? ఏం చేశాడో మాకు తెలుసు భయ్యా. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే. సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు వెంకీ. పర్లేదు, మనోళ్ళేగా. అది ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. యూ కీప్ క్వైట్. కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా? వెళ్ళండి. గాల్లో తేలినట్టు చెప్పు వెంకీ. అది యాక్చువల్గా అది మరి నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే, పాట కూడా పాడాను. అది మరి ఎవరో కాదు, మీ మేనకోడలు పూజ. సార్ మీరు అలా కోపడకండి, చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినేది? నా మేనకోడలు నీ డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు. అలా ఫిక్స్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్రసాద్ గారు. నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ గర్ల్ అని తెలిసిపోయింది, కానీ మనసులోనే దాచుకున్నాను. ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను. అది మాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను. ప్రేమ అంటే ఇదేరా, నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాల వెర్లే అని అర్థమవుతుంది. ఓ డాడ్, నెగటివ్ ఆలోచించకు. వెంకీ ఇస్ ఎ నైస్ గాయ్, తన లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. బాలవాకు బ్రహ్మవాకు అంటారు, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను. పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై చైల్డ్. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటాడు. అయ్యా అది చూడు, బక్రా నంబర్ 2. టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ షేక్ రాజ్. మీ టు. అండ్ యువర్ చైన్ సో స్టైలిష్. కెన్ యు డాన్స్? ఫర్ ష్యూర్, సింగిల్ లెగ్ డాన్స్. ఓ, దట్ ఇస్ ఆన్ ఎ సింగిల్ లెగ్. దట్ ఇస్ మై స్పెషాలిటీ. కూల్. ఐ కెన్ డు క్లాసికల్ ఆల్సో. అమేజింగ్. You want to see? See you. Bye-bye. Bye. ఏంటి భయ్య ఇది? నీ మేనకోడలు వెంకీని ఇష్టపడుతుందన్నావు, మరి ఇంతలో ఆ శేఖర్ రాజుతో ఇకఇక్కలు పక్కపక్కలేంటి? ఏంటోరా, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది భయ్య, వందల కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి వెంకీ మ్యాచ్ గాడని మనసు మార్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు శేఖర్ రాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా. అదంతా కాదురా, వెంకీ చాలా సెన్సిటివ్. ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లోకి డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా. ఏంటి ప్రసాద్ గారు మీరు చెప్పేది? ఆర్ యు ష్యూర్? అవును శేఖర్ రాజ్, నా మేనగాళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చివిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను ఇళ్ళకి తీసుకొస్తానమ్మంటే వద్దు, నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం వెంకీతోను లైఫ్ రిస్కులు మాక, ఆ దూకేదో వెంకీ దూకోను. ఒరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికే వాడితో క్లోజ్ కమ్ పోయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతూనే కదా. నేను అనసంగా అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా దూకే? ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖర్ రాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా ఇది అంతే అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఎలా వచ్చే? పాస్పోర్ట్ ఎందుకంటే అయ్యా వాడికి ఏ తరగదు అంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమైనా అవుతే కేసు అవుతురా ఎలాగా? థ్యాంక్స్ భయ్య, యు సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా? అది కదా, నోరు మూసుకో, మాట్లాడుకు, నేను విన్నో. అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం, రేపు సిల్లిగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లిగా అనిపిస్తుంది. గుడ్, నువ్వు అలా సిల్లిగా ఆలోచించు, మనసు తేలిక పడుతుంది. అవును, పూజనే చూసావా? నేను చూడలేదు. సరే నేను చూసుకుంటాగానే నువ్వు జాగ్రత్తగా ఉండు.
వాళ్ళు తోసేసారు చెప్తామంటే వినడండి. ఈ అమ్మ ముష్టి రాగుడి అమ్మ ఏరిల్లు పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మారా? నమ్మారు కాబట్టి కదా భయ ఆడుకుంటున్నాం. దుర్భగులారా, దేశం కానీ దేశం మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకి చెప్పేస్తారు. చెప్పారా? చెప్పాయి. నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పాయి. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నేను ఇస్తాను సార్. ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్, నా పాస్పోర్ట్ నాకు ఇచ్చండి సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం, అప్పటి వరకు వాచ్ ద గేమ్. అమ్మ పూజ, ఆ వెంకీ గారిని ఆడుకోవడానికి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చాలు మావయ్య, తన ఎమోషన్స్తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం. తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు, ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు. అలాగేనమ్మా, పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమన్నా కక్ష? నేను సర్ది చెప్తాలే, వెళ్ళు. నేను వెళ్ళి చెప్పనా భయ్యా? చెప్తావా? కుక్కని కొట్టినట్టు కొడతాడు. చూసావుగా రజల గారిని ఎలా కొట్టాడు? మరి చెప్తానన్నా? 90 అంటావయ్యా, నెక్స్ట్ వీక్లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తామంటాం. ఇస్తావా? ప్రసాద్ గారు. ఏమయ్యా వెంకీ, ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? అదే అర్థం కావట్లేదు సార్. ఏ, ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా? అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఆడవాళ్ళని అంచనా వేయటం చాలా కష్టం వెంకీ. పూజ అలా వెళ్ళిపోతుంది కదా. అవును, వెళ్తూ వెళ్తూ టర్న్ అయ్యి నిన్ను చూసింది అనుకో, నీ లవ్ సక్సెస్ అయినట్టే. లేకపోతే? లేనట్టే. అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు? నన్నేం చేయమంటావయ్యా, చాలా సినిమాలు అలా చూపించారు మరి. అంతేనంటారా? అంతే. సారీ వెంకీ, పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్లోకి టర్న్ అయ్యి, దాని నుంచి ఫ్రస్ట్రేషన్లోకి కన్వర్ట్ అయ్యి, పర్వర్షన్లోకి డైవర్ట్ అయ్యి. చూడండి ఏమవలేదులే, మనం వెళ్ళు మొత్తం కన్వే చేసేది వెళ్ళు. చాలా ఆనందంగా సార్. నాకు మేము గుర్చుకున్నందుకు కాదు సార్, నా లవ్ సక్సెస్ అయింది. నాకు ఆనందంగానే ఉందయ్యా, ఈ సందర్భంగా సాయంత్రం మీకు పెద్ద పార్టీ. ఓయో సో స్వీట్ సార్. ఈ విషయం వెంటనే మా వాళ్ళకి చెప్పాలి సార్. వాడి లవ్ సక్సెస్ అయితే నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి భయ్యా? పార్టీ అని తలకాయ, పార్టీ పేరు చెప్పి వాళ్ళని ఫుల్ గా తాగించి బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి మన కాళ్ళు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావా భయ్యా? వెబ్సైట్ లో పెట్టా. ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్యా. నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌటే భయ్యా. నీ పాజిటివ్ భయ్యా. వెంకీ నీ గ్లాస్ ఏదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లానా? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగ్గానే మా సుందరం మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవే, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు? ఫస్ట్ తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి, అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయ్యాను. నీకు దండం పెడతాను, ఎలాగైనా నువ్వు తాగాలయ్యా. తాగాలి తాగాలి తాగాలి. మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగింటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ పెస్తాను. అరే చాలరా, పోయినా భయ్యా దెబ్బకి గిలగిల తనుకో. మందు కలిపిందారు ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా? నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీద ఉంచుకోండి పాస్పోర్ట్. అయితే నోరు కూర్చో. ఇదిగో భయ్యా జ్యూస్. థ్యాంక్ యూ సార్, మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాళ్ళు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టర్? తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ, స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువునా స్నేహ ఉల్లాల్? అందులో తప్పే ఉందయ్యా, అందాన్ని ఆస్వాదించడం హాబీ, పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఏంటి ఎలాగొట్టేస్తాడు? జ్యూస్ లో మందు కలిపారు. ఈ సుందరం మాస్టర్ నా టీసీ జైలు పెట్టుకుని ఇవ్వడం లేదు భయ్యా. టీసీ లేదు కిసిలేదు అతను. స్టూడెంట్ టీసీ అడిగితే కసురు తీసుకో. ఇచ్చేసాను చాలా. నా మీద కూడా కుట్టుకుంటారా? ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చినట్లాగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్? నేను డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే కాదు. డాక్టర్ అంకుల్ వే కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. సేల్స్ మ్యాన్. ఓకే, నేను నీ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి,
మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరిగి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్? ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదూ. గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసెఫ్ అంకుల్నే. మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయే అంత చిన్న తప్పు రాది, గుర్తొచ్చేదా? మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పబడకూడదురా. ఏంట్రా ఏదో డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఇంకే ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను, కొంచెం క్లూ ఇవ్వా. సరే, మీ అమ్మాయి మేరీ నేను. చాలు, ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో అతం చేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే? అప్పుడు మర్చిపోయారా? 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 మిస్టర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్, ఎన్సేసి వెతుకు దొరకదరా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది చెప్పు. ఈ పాట ఎందులో సినిమాలో పాట? అవునా? అవును. కావాలంటే అవనైనా అడగండి. నేను అడిగాను రా. చిత కొట్టేశాడు భయ్యా. ఎవరొచ్చినా తలుపు మాత్రం తీయొద్దు. రాత్రంతా కుక్కను కొట్టండి. కొట్టాడు భయ్యా. ప్రసాద్ వాడు తెలిసి చేశాడంటావా, తెలియక చేశాడంటావా? ఎలా చేసినా వాడు పెద్ద తప్పే చేశాడు. పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి. ఏంటి నువ్వు అనేది? నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మీ మావయ్య ఇంకా వెంకికి చెప్పలేదు. వెంకి గారు, మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను. మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకిని పిలువు. ఈ లెటర్ అతనికి ఇవ్వాలి. వాళ్ళు లేరమ్మా, ప్రోగ్రామ్ ఉండడానికి బెర్లిన్ వెళ్ళారు. నాకు బాడీ పెయిన్స్ వల్ల నేను వెళ్ళకపోయాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు, నేను ఇండియాకి వెళ్తున్నాను. అదేంటమ్మా? పెద్ద మావయ్య ఫోన్ చేశారు, తాతయ్య కొంట్లో బాగాలేదంట. అదేనమ్మా, జాన్సన్ బ్యాంక్. ముందు ఈ లెటర్ ఇచ్చి వెంకికి సారీ చెప్పు, తర్వాత నీ డబ్బుల గురించి ఆలోచిస్తాను. ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది, ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం? ఒరే నన్నపనేని, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా, వాడు వచ్చినప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడే చూసుకోవాలి. ఏ వాడు వచ్చేసాడు అదిగో, వచ్చాడంత మెల్లగా చెప్తావేంట. Irresponsible scoundrels, instead of paying my money you are enjoying here, you can cheat me. Where is my money? We'll pay sir. Give me 2 days time sir. Ray, dannal pettanra sarki. Not 2 days, take 1 week time. Otherwise I'll put you in jail. Hello? Vadrigari, I'm Prasad. Ah, Prasad. Hello, Navaya. Edo unnal nandi. Poojiko sir, phone is tara. Tanak phone ivadam chala kashtam ayya. Hello, gala, event Vadrigaru. Chala urgent. Pooja? Pooja? ప్రసాద్ మావయ్య. మావయ్య అమ్మా, నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఆ జాన్సన్ గారు, నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా, వాళ్ళు పరమ దుర్మార్గులు. ప్లీజ్ మావయ్య, ఏదో ఒకటి చెయ్యి. ముఖ్యంగా పెద్ద మావయ్య, వాడు చేస్తే గానీ ఆ కుప్పకి దరిద్రం వదలదు. రేయ్ ప్రసాద్, ఇలాగే పిలుస్తాడా యదవా? రేయ్, నేనే మాట్లాడతాడా అన్నయ్య? నువ్వు అన్నయ్య, ఆరోగ్యం అది బాగుంటుంది అన్నయ్య. యదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరరా. పూజకి భద్రప్పకి 10వ తారీఖున నిశ్చితార్థం, 15వ తారీఖున పెళ్లి. అర్థమైందా? అలాగే అన్నయ్య, మీ మరదల్ని పమ్మి గండి కూడా తీసుకొస్తాను. ఉంటానన్నయ్య. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తుంది.
అది చాలా ప్రమాదం. వద్దు. ఏమంటుంది పూజ? ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది. ఏముంది భయ్యా, టికెట్ వేసి తీసుకొచ్చేయండి. టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరిల్లు అనుకుంటున్నావా? అత్తోరిల్లే కదా భయ్యా. అత్తోరిల్లేరా, కానీ అక్కడ చెత్తనాయుళ్ళు ఉన్నారా సార్? ఏంటా, ఏంటి ఎత్తుక్కుంటూ వచ్చేసావేంటి? రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నా కదా సార్. ఏంటి పేమెంట్ కోసమా? లేదు సార్, పూజ కోసం. పూజ ఇండియా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? 15వ తారీఖు పెళ్లి కూడా. పెళ్ళా? ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా? పెద్ద లాయర్లా క్వశ్చన్ వేస్తావేంటి? బలవంతంగా చేస్తున్నారు. అయితే ఏంటి? అయితే ఏంటి, నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా. అయితే నన్నేం చేయమంటావు? మీరేం చేయనక్కర్లేదు, నేనే చేస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. వీళ్ళని వాడుకుని పూజన కంచి తీసుకొస్తే మన పని అవుతుంది, పగా తీరుతుంది. నాకు తెలుసు వెంకీ నువ్వు అంత సాహసం చేస్తావని. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమణతో చెప్పు మావయ్య అని పూజ బోరున ఏడ్చింది. ఆలోచించాను, వాళ్ళ కర్కోటకులు, నువ్వా ముక్కుపచ్చలారని పసిబిడ్డవి. వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను? పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది, ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది. నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవటానికైనా నేను రెడీ. ఈ వెంకీగాడి ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది, ఇంతవరకు రాలేదు. అబ్బా, అతని తర్వాత వస్తాడులేండి, ముందు మనం వెళ్దాం. ఇది మన ఇంట్లో పెళ్ళి. నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. మనం వెళ్ళేది పెళ్లి చూడటానికి కాదు, పెళ్లి ఆపటానికి. ఏంటండి మీరు అనేది? చెప్తా విను. అది జరిగింది. అసలు పూజకి పెళ్లి ఎందుకు ఇష్టం లేదు? దానికి కారణం నేను. పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డా, అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది. ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది. ఇప్పుడు తన కణించి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత. ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతాను. వాళ్ళ పప్పాని శ్మశానానికి ప్యాక్ చేసుకోరా. అవేం మాటలు, డాడీ ఫస్ట్ టైం మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను? ఓకే, నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా, చెప్పమంటారా? అక్కర్లేదు, అయితే పదండి. దుర్మూర్తం వచ్చేస్తుంది. లగేజ్ తీసుకోండి. ప్రసాద్ గారు మీరా? రేయ్ గేట్ దీరా, సంబంధించాలా? సారీ సార్, పూజ అనుకోని. ఏమనుకోవటం? ఇక్కడ మెలకుగా ఉన్న మర్డర్ చేస్తారు, ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలో కనుమూస్తావు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నేను పూజతో 7 అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి. ఏడ్చోలే పద. అలాగే. ప్రసాద్ గారు, ఏంటి ఈ సీసా పెంకులు? ఏంటండి, ఓడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు? అవి పగలగొట్టి బాంబులు పెడతారు. ఏంటి ఇక్కడ బాంబులు తయారు చేస్తారు బాబు? అవి నేమే చేస్తారు. ఏంటంటే పొగలొస్తాయి. సాంబారా? సాంబార్ కదా సారా. నాటు సారా, స్మెల్ తెలియటం లేదా? అవును బాబు. వాడేంటి సార్ సింగిల్ హ్యాండ్ కత్తి? చూడకాయ బాబు, వాడి కోపం ఎక్కువ. ఒకసారి కత్తి నిరుతుంటే 2 చేయి అడ్డం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు. రండి. ప్రసాద్ గారు, ఇక్కడ ఎవరు మామూలు వాళ్ళు ఉండరా? ఇక్కడ మామూలు వాళ్ళు ఉండరు, ఉండలేరు కూడా. అటు చూడు, జమ్మలమడు జనార్దన్ 50 మర్డర్లు చేశాడు. అమ్మో, ఇటు చూడు, వీడు రాజంపేట రవి, ఊచకోత స్పెషలిస్ట్. మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాయి. పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి. తేడా వస్తే 2 కాళ్ళు తీసేస్తారు. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్గా నా చూడకు, స్పాంటేనియస్ గా ఎదుస్తా చెప్పి. మీరు చూడండి నా స్టైల్ అన్నయ్య. ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు చుడుతున్నారు? ఎవడైనా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద. ఇంతకీ ఇతనెవరు? ఈయన పేరు ప్రణీత్. నమస్కారం అండి. నమస్కారం. యూరప్ లో ఉంటారు. నీకే తిండి తనగనుకుంటాంటే నీకు ఇంకొక డోలా? అయ్యో మావయ్య, ఈయన కొన్ని 1000 కోట్లకు అధిపతి తెలుసా? ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు, దానికి లోకల్ పార్ట్నర్ కావాలి. పెట్టుబడి అయింది, పెత్తనం పార్ట్నర్ది. మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా. మరి ఆ అభిని నుంచో పెట్టి మాట్లాడతావేవిరా? రబీదా కూర్చో. ఏవబ్బా ఇంత సిన్ని పెట్టి తెచ్చుకున్నావు? పెట్టి పైకి వెళ్ళిపోయి. మర్యాద డబ్బున్నడని ఇంతకీ ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు? ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నారు, ఏమంటారు? చాలా మంచి ఆలోచన. ఇంతకీ మీ దేవురు బాబు? ఊరా అండి. తాడిపత్రి. తాడిపత్రి? తాడిపత్రి అంటేది మా ఊరు. ఆ
అన్నయ్య, బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు, తెలంగాణ తాడిపత్రి. ఏం బాబు? నేను చెప్పేది అదే. అది మా మేనమామ గారి ఊరు, నేను ఆడనే పెరిగి తాడిపత్రిలో. మీ ఇల్లెక్కడ? ఇల్లా అండి, గుడి ఉంది కదండి. ఉంది. దాని పక్కన శర్మగారిల్లు. అయితే శర్మగారింటి పక్కన ఆనందరావు గారిల్లు. ఆనందరావు తెలుసు అనమాట. అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల. ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి 7 hours గ్యాప్ ఉంది. జస్ట్ 7 hours. అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట? ఎందుకు తెలీదు, వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు. ఫోన్ చేస్తాను. ఇప్పుడు వద్దులేనయ్య, బాబు బాగా టైర్ అయిపోయాడు. ఎంతసేపు బాబు? ఒక్క నిమిషం. ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు. వాడితో తర్వాత మాట్లాడుకుందాం. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. అది కరెక్ట్ భయ్యా, తర్వాత మాట్లాడుకుందాం. పోయి పోయి, అలసిపోయినట్టు ఉన్నారు. రెస్ట్ తీసుకోండి. వస్తాం తమ్ముడు. అవును, మీ పేరు ఏంటి? తర్వాత చెప్తారులే. రండి రండి బాబు. ప్రమాణం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా? నాకు అలాగే అనిపిస్తుంది సార్. నేను అన్నాను అన్నావా, నీకు నిజంగా అనిపిస్తుంది? అబ్బే నిజంగా సార్. అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏంటండి, ఏ ఊరు దొరకటే తాడిపత్తి పేరు ఎందుకు చెప్పావు? ఆ ఊళ్ళో ఆయనకి చుట్టాలు ఉంటాయి, నాకు ఎందుకు చెప్తే చెప్పావు? ఆనందరావు అంకుల్ ఎందుకు అన్నావు? ఒకే ఊరిని చెప్పి తెలియదు అంటే డౌట్ రాదా? నా ప్రశ్నకు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి. నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? అక్కడికి ఒక ఐడియా తో చెప్పావు. ఐడియాతో చెప్పావు, ఎయిర్టెల్తో చెప్పావు వాళ్ళకి ఎందుకయ్యా? ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం. అన్ని అప్సకర్ల మాటలు మీరు ఏం జరగదండి. సర్లేండి. ఏ సర్లే, పదండి. చూసావు బాబు, నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో. ఇదంతా నాటకం అని నాకు తెలుసు. నేను యూరోప్ రావడం, అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం, ఇదంతా కూడా ఆ పైవాడు ఆడుతున్న నాటకం. మనం జస్ట్ పాత్రధారులు అంతే. మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టే ఇదంతా జరిగింది. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి మనం కంగారు పడకూడదు. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది. మీరు హ్యాపీగా ఉండండి, ఏదొకసారి నవ్వండి. ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి. రండి ప్రసాద్ గారు, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. రండి. చూసారా ప్రసాద్ గారు ఎంత డల్ గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో? అయ్యా, ఆనందరావు గారు వచ్చినారు. రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది. అయితే పదండి పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పజెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది? వాడు సన్నగా రివటలా ఉంటాడు. మై మిస్టేక్ కూడా కరెక్ట్గా చెప్పవా? ఓ, ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు, కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. ఘటన ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గానీ, ప్రణీత్ అంటే ఎవరి పిల్లగానే నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించారని అడుగుతున్నారండి, ఎలా చెప్పరండి? నేను చెప్పను, నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటూ గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా. పైగా పైసా పెట్టనక్కర్లేదు, ఏమంటారు? నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము, చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోతా. సరే ప్రసాద్ గారు, మీరు ఎందుకు చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకో. ఇది బాగుండాలి. డై అబ్బిని తోలుకపోయి అంబలు తాగించి రాపో. బాగుంటా, తాగిరాపో. రండి బాబు. నేను ఇస్తానా?
అది మోగుతాను చూడు. ఒరే శంగలరాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది. చూసారా, మళ్ళీ ఆనంద్ రొప్పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేశావులే. ఇదే మీ దుచ్చిరాకు, ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లోంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు. నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్కలేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెంలు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లర్జును బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు? నేను చాలా లక్కీని బాబు. ఎందుకు? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతం ఇవ్వాలి, అంతం ఇవ్వాలి సార్. ఎప్పుడంటే ఎవడని చూస్తాడు పదమయ్య బాబు. సూపర్. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఏగి తిరిగినట్టు ఆ వెంకీ గారు కంచం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు ఏంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపికపట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే, అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగింది ఏదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం పని అబ్బా? ముందు మనం పని చూసుకుందాం సార్. చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం, దాన్ని మీరు నమ్మటం? వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు. బాబాయ్, ఏంది నువ్వు అనేది? నిజం కావాలంటే చెక్ చేసుకోండి. అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి చెక్అవుట్ చేసేసండి. చెక్ ఇట్ అప్. ఏంటా మనం? అంతే సార్. హలో, ఏ తాడిపత్రి ఆనందరావు మాట్లాడుతుండా, కొంచెం ప్రణీతిని పిలుస్తారా? అలాగేనండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, పిలుస్తాను. ఆనందరావు గారు, ఆనందరావు ఆవేశపడాకు. ఎలాగే ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగనుకుంటా. మీరున్నారు సార్, అది చూడండి. వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా? హలో, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను, చెప్పండి అంకిల్. ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే. అదే, నేను ఫాస్ట్ గా వచ్చాను అంకిల్, అదే ఆ సౌండ్. కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి? ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే? మార్చి మాట్లాడేంటి అంటే, అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్? చెప్తాను గానీ పక్కన యాదవ్ లేరు కదా. ఏ యాదవ్లు అంకిల్? వాళ్ళే, ఆ చెంగల్రాయుడు గారు, ఆడి మామ. పెద్దవాళ్ళు, పాపం కదా అంకిల్? పాపమా? వాళ్ళ ముఖం చూస్తేనే పాపం. నీకు తెలియదేమో, ఆ చెంగల్రాయుడు గారు మర్డరర్, ఇంకా వాళ్ళ మామ పాపిస్ట్ యాదవ. పరాయాళ్ళ సొమ్ముని పటికి బెల్లల్లో తినేస్తాడు. వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఒరే ఆనందరావు, ఏమైంది ప్రణీత్ బాబు? నేను ప్రణీత్ బాబుని కాదురా, సెంగల్ రాయిని మామని కనిపెట్టలేకపోయినావులే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కలిసి నీకు ట్రై చేసినా, కాళ్ళు చేతులు ఇచ్చేసానేమనుకున్నావో? పెట్టే ఫోన్. బావా, నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగానే మా పార్ట్నర్స్ మధ్యనే తొలి పెట్టడానికి చూసావా? తొడక తీస్తా గబ్బునాయాల. రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. హలో, మీరు ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం అయింది. టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి ఇది రిపేర్ అయిపోవడం ఏంటి? చలో మన అకౌంట్ చూసుకుందాం. ఆ ఫోన్ పనిచేస్తాను, ముందే తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, నీలో సాడిజం కూడా ఉందన్నమాట. ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్. కాదండి, మన ఉండే ప్యాలెస్. గేదెలు కనపట్లా? థియరిటికల్ గా థింక్ చేయి, ప్రాక్టికల్ గా పని చేయన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తి అవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు, ఒకసారి టైం పట్టచ్చు. ఈ లోపాలను మనం లేసేయచ్చు. ఈ పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, నువ్వు ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్. ఏంటి సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయ కానీ పంచులు మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటును పట్టుకున్న జారిపోవటానికి. చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పదా, ఆ చెప్పులుది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పుల సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని పదా.
ఎవరు రాదే నేను బాగా చేస్తాను అండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ ఎదో పిల్లి సచ్చినది దీని. నాకు తెలిసిన వెళ్ళిపోతా ఉంటే వెనకాలరా. నిద్రపోయకుండా ఈ టైంలో అర్థార్థం పుట్టి ఫోన్ లేంట్రా. ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తప్పేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక మనసు. ఏంటి గురుగారు, పడుకొని ఒకరిని డిస్టర్బ్ చేస్తారు. నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూపేనండి. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం, రెడీ హ్యాండెడ్ గా పట్టించాలి పద. అలాగే రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్రాణం. వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పారలేదు. చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నదిందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మ, మీరు అటెండ్ ఇట్టేస్తా. అమ్మ అయ్యో బాబు, అయ్యో నేను ఎట్టి వెళ్తే అడి చూస్తుంది ఏంటి? అయ్యో అమ్మో, అయ్యో అమ్మా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తా చూస్తా. ప్రసాద్ గారి వచ్చింది. ఎలా వస్తారా వదిలి దగ్గర? వేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురుకు పెడతాడు, నాకు నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. మాట్లాడకుండా పో. కొడతామండి, పోతున్నాను కదా. నేను కొట్టడం ఏంటిరా, మందేమన్నా ఎక్కువైనాదా? ఓడు ప్రశాంతంగా నిద్రపోనాడు. ఎందుకుటమే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా? సరే, ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నోటెళ్ళు నేనుటెళ్తా. పూజ
పుట్టోడికి ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు, మళ్ళీ మొక్కు దబ్బైపోతాడు. వెళ్ళి చెప్పొస్తే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టు? అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా. అయ్యో అక్కడ ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది సార్? ఏం సార్ ముందు లేకపోతే మీరు వెనకాలుతారు ఏంటండి? సీసా పెంకులు రే చూసుకోలేతే బాగా లోతుకు దిగిపోయినట్టున్నాయి. రెండు రెండు కొన్ని కూర్చోండి. నేను నా కోసం ఇది తెలుపు చేస్తుంటే నీకెందుకు సరే ఇలా జరుగుతున్నాయి? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చచ్చి గుంతు డ్రై అయిపోయింది. ఇక్కడేదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, సరే తాగేస్తాను. వెళ్దాం పదవ, ఇంట్లోకి వెళ్దాంరా, వెళ్దాం పదవయ్యా. నాకే చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీదకి ఎందుకు వెళ్ళారండి? కర్మకాయలు వెళ్ళానే వెళ్ళు. చెప్పి కాల్ తీసేస్తే తెలుస్తుంది. మొహం మీద ఆ దెబ్బలు ఏంటండి? ఏం ఎర్రనట్టు మాట్లాడతావుంటా? ఇంకా దెబ్బల గురించి నాకేం తెలియదండి. రాత్రి వేణీళ్ళు తాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను. వేణీళ్ళు కదయా నాటు సారా? అర్థమైంది. అంటే ఆ ముగ్గురిని మీరు చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా ఎనపడాలి. అరిపేంటయ్యా, ఎవడు నింటే అదొకటి ఏం జరు సార్? ఏంటి ఏంటయ్యా ఇదంతా? మీరు ప్రేమించుకోవటం ఏంటి? మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి? అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే. ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను. మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు, చిట్టాపత్తుల వెంకటరమణ. తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాపత్తుల రామచంద్రయ్య, తల్లిగారు స్వర్గీయ చిట్టాపత్తుల జానకీదేవి. మాది అందమైన నగరం హైదరాబాద్. అక్కడ కల్మషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది. వెంకటరమణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను మూడు ముక్కలా చెప్తానుండు. ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ. డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు. అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం? ఏదో కాలనీ కాదండి, ఆనందనగర్ కాలనీ. పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు లేవండి ప్రసాద్ గారు, అయిపోయింది. ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను. ఫాస్ట్గా చెప్పేశావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి, గతం అందరికి అర్థమైంది కదా, ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా చూస్తుంటారు, ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా? అది కాదండి, అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు, మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి లేకే ఎస్కేప్ ప్లాన్ చేశాం. ఏం ప్రసాద్ గారు, అంతే అంతే. మా పూజకి నీలాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ, తన సంతోషమే మాకు ముఖ్యం బాబు. కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు, ఇప్పుడెలా? అదంతా నేను చూసుకుంటాను, దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి. ముఖ్యంగా మీది పూజ గారు, ఏమి లేదు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు. అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి, వాళ్ళు రిలాక్స్ అవుతారు, మనం ఎస్కేప్ అవుతాం. ఏం ప్రసాద్, అంతే పదమ్మా, ఏమైనా తినేసొద్దాం? నాకు ఆకలిగా లేదు మావయ్య, మీరు వెళ్ళండి. పర్లేదండి, పార్సల్ తీసుకొద్దాం, తర్వాత తింటారు. ఇంకా రాడంటే అయ్యాడు. మీరు ఆకలికి అసలు ఆగలేదు ప్రసాద్ గారు. ఈ టైంలో ఫోన్ ఎవరు? తీసుకెళ్తారా? ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను. ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావనుకో ఫోన్ కట్ చేసేస్తాను. కొత్త ఏమైనా ఆలోచించు. పూజ నిన్ను ప్రేమించట్లేదు, యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను. కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా? ఇది అబద్ధం కాదు, నిజం. ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటిగాడు, వాడు నిన్ను వాడుకుంటున్నాడు.
ఏంటయ్యా? పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా? అది కాదయ్యా. ఏది కాదురా, ఈ రోజు నీ రక్తం దాకేస్తాను. తాగేవయ్యా, తాగే. ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు, అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రం జరిగింది బాబు. అంటే వాడు చెప్పింది నిజం కాదా? నిజం కాదా అని అడుగుతున్నావా? ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు, పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా. ఆ దరిద్రుడి మాటలు విని అనవసరంగా నీ మీద చేసుకున్నాను. నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను. అంత మాట అనకండి, మొత్తం నాశనం అయిపోతుంది. ప్రసాద్ ప్లీజ్, ఏదో నోరు జారే. నేను మంచోడి కాబట్టి వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయకు. అస్సలు చేయండి. ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి. చెప్పజాయ్. పూజ, నేను ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాను, నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? ఎస్, ఐఎమ్ సేఫ్. సరే, 4:00 ఫ్లైట్, మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. పూజ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు పార్సిల్ తీసుకొని వచ్చే. ఉండండి సార్, కలిసి వెళ్ళిపోదాం. చెప్పింది చెయ్యి. సరే, పూజకి మాత్రం ఏం చెప్పకండి. చెప్పలే. మావయ్య, వెంకీ ఎక్కడ? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా, మనల్ని హైదరాబాద్లో కలుస్తానన్నాడు. బండి స్టార్ట్ అవ్వట్లేదండి. అడుగొచ్చు. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి. నమో వెంకటేశ్. చూసారా, దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. వెంకటరమణ, ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా. ఎయిర్పోర్ట్ ఏంటండి? పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు, ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఓ, మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా? ఆ, మీ పెళ్లికే వస్తున్నారు. పోనీ అమ్మా. పూజ, ఆర్ యు ఓకే? హలో, ఎవరైతున్నావు? పేరు వెంకటరమణ, ముద్దు పేరు వెంకీ. వృత్తి వెంట్రులాక్విజం, ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి, ఇష్టమైన కూర. అసలు మీరెవరు? పూజ చేసుకుపోయేవాడు. ఇలా షాక్ అయ్యేటండి. చచ్చిపోలేదు, అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు. వీళ్ళ ప్రేమ విషయమా? మళ్ళీ షాక్ అయ్యేటండి. ఎక్కడికండి, ఇక్కడే చెప్పచ్చు కదా. పైగా మా లవ్ స్టోరీ మీ నోటితో వినాలనుంది. మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏం బాగుంటుందయ్యా? నువ్వు పదవయ్యా. కరెక్ట్. మీ క్లోజ్ ఫ్రెండ్ అండి, అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు. అదయ్యా జరిగింది. వాడిని ఇలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను. అంతే కదా? అంతే. మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చేలోపు మనం జంప్ అయిపోదాం. ఓకే ఓకే, కమాన్. అది వచ్చేస్తున్నారు. ఏమండి, మొత్తం విన్నారా? విన్నాను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది ఏంటండి, అదిరిపోవాలి. మాది కొత్త లవ్ స్టోరీ కదా. సర్లేవయ్య, బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా, జట్లా తలనొప్పి. వెళ్ళి ఒకసారి నా టాబ్లెట్ తీసురా. మళ్ళీ వెళ్ళి తీసుకురావడం ఏంటండి, ఎట్టైనా మా ఇంటికి వెళ్తున్నాం కదా, అందరికి తీసుకుని వెళ్ళిపోదాం. అది కాదయ్యా, లగేజ్ రావడం లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి తీసురా. అలాగే. మీ మామయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి. పూజ, లెట్స్ మూవ్. ఆగు, వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం. వాడు కార్ ఎక్కడం మనం జంప్. వెంకీ. ఏంటండి? ఐఎమ్ సారీ. ఈ మాత్రం దానికి సారీ ఎందుకండి? మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా, ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి, వచ్చేస్తాను. బయటకు టైం అయింది, పదండి. పూజ రమ్మా. ఫ్లైట్కి టైం అవుతుంది, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు కనుక్కోండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నోరు మూసుకో, బంగారం ఎక్కువ. చెప్తాను కదా, చెప్తున్నా కొడుకులు, నన్ను పూజని విడదీయాలని చూస్తారా? ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెంకీ వెంకీ, కూల్ కూల్ కూల్, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ, రిలాక్స్. ఇప్పుడు దాకా నా వైలెంట్ యాంగిల్ చూశారు, ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు, రండి. అరే వా, పిల్ల మంచిది అయితే చూడ ముచ్చటగా ఉన్నది. వెయిట్ ఫర్ ఈచ్ అదర్. ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టినట్టుంది. మా వెంకన్న ఉట్టి బుద్ధ అవతారం. ముద్దు ముచ్చట ముందుగాల నువ్వే శురు చేయాలి. ఏమండి, ఏంటి వీళ్ళు? వెంకన్న కోడలు నీ తాజ్మహల్కి తోలుకపో. అలాగే రండి. ఏ యూరప్, మీరు అడగండి డిస్టర్బెన్స్.
మన గోడౌన్లో బస్సు ఏర్పాటు చేయి. ఏంటి ప్రసాద్ గారు ఇది? మనం ఇక్కడ కూర్చుని దిక్కుమాలంలో టీ తాగుతున్నాం. వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నారు. ఏం చేయమంటావు భయ్యా? సిచ్యువేషన్ అలా వచ్చింది. అదిగో ఆవిడ చూడు, పాను నవ్వులుతున్న పావునవ్వులా లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి పూజను తీసుకుని మన దారిని మనం విడిపోతాం. నారాయణ హోటల్ 50 లీటర్లు రాసే. నమస్తే. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడు. ఏంద్రాని లొల్లి ఇక్కడ పెద్ద మనిషి తోటి మాట్లాడుతున్నాడు. శంకర్ గారు నువ్వు నీ చెల్లెలు కలిసి మా పిల్లగాని దవాఖాన పాలు చేయలే, ముందుగా ప్రేమించినట్టు నాటకం ఆడి ఎంత తిరిగి పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు బాగా పైసగల్ల పోరని చూసి పెళ్లి చేస్తానంట. నా చెల్లెలు మీ పోరగానికి ఇచ్చి పెళ్లి చేస్తాక ప్లీజ్ అక్క. నీ తల్లే చెప్తా, మీ ఏదో మాట్లాడాలంటే ఏం లేదక్క. ఎంకన్న పెళ్లికి నీకు పట్టు చీర పెడదామని. మా ఎంకన్న పెళ్లికి నువ్వు పెట్టుడైందయ్యా, మేమే నీకు పట్టు పంచలు పెడతాం. అట్టనే అక్క, పెట్టుదాంగానే తిరుపతి పోదాం. మీ అందరికీ గుడ్ న్యూస్, పూజ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు, ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి కొప్పున్నారంట, వెంటనే వచ్చేయమన్నారు. పెళ్లి కొప్పుకున్నారా? ఈ ట్విస్ట్ ఏంటి? వీళ్ళు వచ్చారంటే మా వాళ్ళు లేకుండా నా పిల్లలా అవుతుందండి, నేనే రమ్మన్నాను, రండి రండి. మొత్తానికి నువ్వనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజని పెళ్లి చేసుకుంటున్నావు బాబు. భద్రప్ప, వీళ్ళకి విడిది ఏర్పాటు చేయి. రండి బాబు, రామ్మా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా పూజ. చెప్తానా? చెప్పలేదే. సడన్ గా వాళ్ళు వచ్చారయ్యా, కొంచెం టైం తీసుకుని చెప్తాను, వెయిట్ చేయి. ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయి ఉన్నాయి. ట్రస్ట్ మీ యార్, గో అండ్ ఫ్రెష్ అప్. గో గో. మావయ్య, అన్నయ్య, అరే అందరు ఇక్కడే ఉన్నారు. మీరు మారిపోయి పెళ్లి కొప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మేం కొడుకు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు? సీక్రెటా? అవురా, సీక్రెటే కదా. ఎంకి గారితో కలిసి మమ్మల్ని తోలు బొమ్మలాడిస్తావా? అంటే నేను మారలేదా? ఏమిరా మారేది? ఇంటెల్లు కాబట్టి ఇడిచి పెడతాట. ఆ ఎంకి గారిని ముక్కలు ముక్కలుగా నరికి ముందనుకున్నట్టుగానే రేపు పూజను నా మనవరికిచ్చి పెళ్లి చేస్తా. అది అనుకుంటున్నంత ఈజీ కాదు మావయ్య. ఆడ వెనకాల వచ్చిన కూడా మీట్ అయిపోయి భైరాగి ఆళ్లగడ్డ నరసింహకు ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు. వాట్స్ హ్యాపెనింగ్ సార్? అసలు విషయం చెప్పేశారా? లేదు భయ్యా, వాళ్ళు కొత్త విషయం చెప్పారు. ఏంటండి, ఎప్పుడు ఏదో ఒకటి కహనీలు చెప్తారు. మీ వల్ల కాదు కానీ నేను వెళ్ళి చెప్తాను. నువ్వు అంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా. వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు. ఎందుకు? నీ చావుకబురు ఇంట్లో చెప్పాలి కదా. ఏంటండి మీరు మాట్లాడేది? వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు. మరి పిండం పెట్టారు. వెంకీ, మీకు షాకింగ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు, నిన్ను లేపేయటానికి. ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు. అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి. హరియప్, నాదే ఉంది ముసలి ప్రాణం. నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు. ఏమవుతుంది? ఏమవుతుంది అంటావంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది. చచ్చిపోతే మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా. ఏంట్రా, నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా? ఎన్ని మాయ మాట్లాడినావురా, పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా? ఏంటది, ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృశించిపోతానా? వీడి సంగతి నేను చూసుకుంటా. అమ్మ పూజ, మీ పెళ్ళైపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ జాన్సన్ గారు డబ్బులు ఇస్తే నేను యూరప్ వెళ్ళిపోతాను తల్లి. నాదే ఉంది మావయ్య, పెళ్ళైపోయింది అంతా ఆయన ఇష్టం.